సాధారణంగా కోళ్ళల్లో ఎక్కువగా కనిపించేటువంటి సమస్య ఏంటంటే ఈ నులుపురుగులు అనేది కడుపులో ఉండడం ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. కాకపోతే వీటిని తరచుగా మనం ప్రతి కోళ్ళలో చూస్తుంటాం. సో పొదిగే కోళ్ళకి మనం ఈ నులుపురుగులు వస్తే మందు ఇవ్వచ్చా లేదనేది వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పెట్ట అయితే ఆల్రెడీ ఇప్పుడు పొదుగుతుందండి, పొదుగుల్లోనే ఉంది. సో ఒక 5 డేస్ అయితే అయింది, కానీ నేను ఈ గుడ్లు పెడుతుందని చెప్పేసి దీనికైతే ఆల్బెన్జులో ఇవ్వలేదండి. సో దానివల్ల చూసారు కదా ఏ విధంగా అయితే నులి పురుగులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో ఇటువంటి సందర్భంలో దానికి మనం మందు ఇవ్వటం వల్ల పొదుగుళ్ళు ఉన్నప్పుడు కోడి ఎప్పుడూ కూడా పొదుగుడిని పాడు చేయాలని చూడదండి. మీరు ఎప్పుడైనా గమనించండి, అది మనం వాటర్కి కానీ లేదా ఆహారం తీసుకోవడానికి కానీ బయటికి వచ్చినప్పుడు మాత్రమే అదైతే మలమూత్ర విసర్జన అయితే చేసిద్దండి. సో అటువంటి సందర్భంలో మనం ఈ ఆల్బెన్జ్లో కానీ లేదా ఈ పెప్పరజన్ లాంటి కానీ ఇవ్వటం వల్ల ఆ పొదుగుల్లో దాన్ని ఆపుకునే శక్తి అయితే ఉండదండి. సో కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత ఎటువంటి మందు అని ఇవ్వటం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.